फ्रेंड्स वेलकम टू मै चैनल महिला प्रपंचम मन स्कूल की वे पिल कोसम लंच बैग एला स्टिच चुदा इंट्लोने उंटू चाला सिंपल गा स्कूल पिल कोसम लंच बैग एला स्टिच चुदा दी जिप पेट्टुकोनी चाला सिंपल गा अंदंगा कुट्टडम एला अनेदी चुद्दाम मा चैनल फस्ट टाइम चूस्तुन्नवारैते मा चैनल लाइक चेयंडी शेयर चेयंडी अलागे सब्सक्राइब चेसुकोवडम मात्रं मर्चिपोकंडि। मुंदुगा लंच बैग स्टिच चेसुकोवडम कोसम 15 अंगुलाल पोडवु अदे विधंगा 15 अंगुलाल वेडलपु उन्न ओक क्लाथ पीस तीसुकोवालंडि। इदि రెండు మడతలుగా ఉండేటట్లుగా చూసుకోవాలి। మన క్లాత్ పీస్ ఏ సైజ్ అయితే తీసుకున్నామో అదే సైజ్ లో ఒక బక్రం పీస్ తీసుకోవాలండి। ఇదే విధంగా లైనింగ్ పీస్ కూడా మనం సేమ్ క్లాత్ పీస్ ఎంత తీసుకున్నామో అంతే బక్రం పీస్ తీసుకోవాలి, అదే విధంగా లైనింగ్ పీస్ తీసుకోవాలి। లైనింగ్ రెండు మడతలుగా ఉండాలి, అదే విధంగా బక్రం కూడా రెండు మడతలుగా ఉండాలండి। మనం తీసుకున్న ఏ క్లాత్ పీస్ అయితే మనం బ్యాక్ కుట్టాలనుకుంటున్నాం ఆ క్లాత్ కూడా ఈ విధంగా రెండు మడతలుగా ఉండేటట్లుగా చూసుకోవాలి। దీని పొడవు 15 అంగుళాలు, వెడల్పు 15 అంగుళాలు ఉండేటట్లుగా చూసుకోవాలండి। ఇప్పుడు దీని స్టిచ్ చేసుకోవడం కోసం ముందుగా మనం తీసుకున్న క్లాత్ పీస్ ని ఓపెన్ చేసుకోవాలండి। ఈ విధంగా ఓపెన్ చేసుకున్న దానిపైన ముందుగా బక్రం పీస్ వేసుకోవాలండి। ఈ బక్రం పీస్ వేసుకున్న దానిపైన లైనింగ్ పీస్ వేసుకోవాలి। ఈ మూడిటిని కలిపి మనం స్టిచ్ వేసుకోవాలి। మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న లైనింగ్ పీస్ ని అదే విధంగా బక్రం పీస్ ని ఒరిజినల్ పీస్ ఉంది కదండి క్లాత్ పీస్ దాన్ని ఈ మూడిటిని కలిపి ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి। ఇలా స్టిచ్ వేసుకున్న దాన్ని మధ్యలోకి మడత పెట్టాలండి। ఇలా మడత పెట్టిన దానికి ఈ నాలుగు చివర వైపుల ఈ విధంగా మూడు అంగుళాల పొడవు అదే విధంగా మూడు అంగుళాల వెడల్పు ఉండేటట్లుగా ఒక బాక్స్ తీసుకోవాలండి। ఈ విధంగా నాలుగు వైపుల మనం బాక్స్ డ్రా చేసుకోవాలండి। మూడు అంగుళాల పొడవు అదే విధంగా మూడు అంగుళాల వెడల్పు ఉండేటట్లుగా మనం బాక్స్ డ్రా చేసుకోవాలి। ఈ విధంగా మనం తీసుకున్న ఈ క్లాత్ పీస్ ని డబుల్ మడత పెట్టుకొని ఈ నాలుగు వైపుల మూడు అంగుళాల పొడవు మూడు అంగుళాల వెడల్పు ఉండేటట్లుగా ఈ విధంగా మనం బాక్స్ లో డ్రా చేసుకోవాలండి। ఈ డ్రా చేసుకుందని మనం కట్ చేసుకుందాం। నాలుగు వైపులా ఒకే విధంగా కట్ చేసుకోవాలండి। బ్యాక్ కోసం మనం పట్టుకోవడానికి వీలుగా ఉండేటట్లుగా హ్యాండిల్స్ రెడీ చేసుకుందాం। వీటిల కోసం మనం 20 అంగుళాల పొడవు 4 అంగుళాలు వెడల్పు ఉండేటట్లుగా రెండు క్లాత్ పీసెస్ తీసుకోవాలండి। ఈ విధంగా తీసుకున్న ఈ క్లాత్ పీస్ ని ఈ చివర వైపున మనం మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలండి। మళ్ళీ దీన్ని ఇంకొకసారి ఈ విధంగా మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలండి। ఇలా ఫోల్డ్ చేసుకున్న దాన్ని మనం స్టిచ్ వేసుకోవాలి। ఈ విధంగా మనం టూ పీసెస్ ని రెడీ చేసుకోవాలండి। ఈ విధంగా మనం టూ పీసెస్ ని రెడీ చేసుకోవాలండి। ఇలా రెడీ చేసుకున్న ఈ టూ పీసెస్ ని మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ బ్యాక్ కోసం మనం ఈ కార్నర్స్ ఉన్నాయి కదండి ఈ కార్నర్ లో మనం ఇక్కడి నుంచి ఒకటిన్నర అంగుళాల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి। ఇక్కడి నుంచి ఇంకో 2 ఇంచెస్ దగ్గర ఇంకో మార్క్ చేసుకోవాలండి। ఈ విధంగా అదేవిధంగా ఈ చివరి వైపు కూడా ఒకటిన్నర అంగుళాల కిందకి అదేవిధంగా 2 అంగుళాలు ఇలా ముందుకి వరకు మనం మార్క్ చేసుకోవాలి। ఇలా మార్క్ చేసుకున్న దాని దగ్గర మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ క్లాత్ పీస్ పెట్టి ఇక్కడ స్టిచ్ వేసుకోవాలి। ఈ విధంగా ఈ క్లాత్ పీస్ పైన ఈ తాడు పెట్టి ఈ విధంగా మనం స్టిచ్ వేసుకోవాలండి। ఈ విధంగా మనం స్టిచ్ చేసుకోవాలండి।
రెండు వైపుల ఈ విధంగా రెండు వైపుల మనం థాడ్ని స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకోవడం అయిపోయాక దీన్ని ఇలా ఓపెన్ చేసుకోవాలండి. ఇలా ఓపెన్ చేసుకొని ఈ చివర కార్నర్స్ ఉన్నాయి కదా, ఈ కార్నర్స్ దగ్గర మనం స్టిచ్ వేసుకోవాలి. ఈ కార్నర్లో ఈ చివర వైపున మనం ఈ విధంగా ఫోల్డ్ చేసి ఈ చివర వైపున మనం స్టిచ్ వేసుకోవాలండి. ఈ విధంగా లోపల క్లాత్ ఈ క్లాత్ పీస్ని లోపల వైపు ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలండి. అదేవిధంగా ఈ చివరి వైపును కూడా క్లాత్ పీస్ని లోపల వైపుకు ఈ విధంగా ఫోల్డ్ చేసి ఈ చివరిని కూడా మనం గోరంచు కుట్టు అంటాం కదండి, ఆ విధంగా చిన్న చివరి వైపును మనం స్టిచ్ వేసుకోవాలి. అదేవిధంగా ఈ చివరి వైపు కూడా మనం ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ నాలుగు వైపుల మనం ఈ క్లాత్ పీస్ని లోపల వైపు మడత పెట్టి ఈ విధంగా ఈ చివరి వైపుల మనం ఈ నాలుగు వైపుల బాక్స్లా మనం స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఒకటి రెండు మూడు నాలుగు ఈ విధంగా నాలుగు వైపుల మనం స్టిచ్ వేసుకోవాలి. ఇదే విధంగా ఈ రెండో చివరి వైపును కూడా ఈ నాలుగు వైపుల మనం స్టిచ్ వేసుకోవాలి. ఈ తాళ్ళు ఉన్నాయి కదండి, ఈ తాళ్ళ వైపు ఉన్న ఈ చివరి వైపున జిప్ వేసుకోవడం కోసం మనం జిప్పును తీసుకోవాలండి. ఇలా తీసుకున్న జిప్పుని దీన్ని బ్యాక్ సైడ్ తిప్పి ఈ వైపున మనం జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా ఈ చివరి వైపున మనం జాయింట్ చేయాలండి. ఇదే విధంగా ఈ రెండో వైపు కూడా మనం ఈ తీసుకున్న క్లాత్ పీస్ని రెండో చివరి వైపు కూడా మనం ఈ విధంగా దీనికి ఈ చివరి వైపు పెట్టుకొని ఈ రెండో చివరి వైపు కూడా మనం స్టిచ్ వేసుకోవాలండి. ఈ విధంగా ఈ క్లాత్ పీస్ని ఈ రెండో చివరి వైపు కూడా పెట్టి ఈ జిప్ని జాయింట్ చేసుకోవాలి. ఈ రెండు చివర్ల మనం జిప్పుని ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసుకున్న ఈ జిప్పుని మనం ఈ విధంగా తిప్పితే మనకి పైవైపుకి ఈ విధంగా వస్తుందండి. జిప్పు పైవైపుకి మనకి ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా మనం జిప్ జాయింట్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు జాయిన్ చేసుకున్నాక ఈ చివర్ల వైపున మనకు ఓపెన్స్ ఉన్నాయి కదండి, ఈ రెండు ఓపెన్స్ని కలిపి స్టిచ్ వేసుకోవాలి. ఈ చివరి వైపున ఈ రెండు ఓపెన్స్ని కలిపి ఈ చివరి వైపున, అదేవిధంగా ఈ రెండో వైపు ఉన్న ఈ చివరి వైపున మనం ఈ రెండు జాయింట్స్ కలిపి స్టిచ్ వేసుకోవాలండి. ఈ విధంగా ఈ చివరి వైపు ఉన్న ఓపెన్ని మనం జాయిన్ చేసుకోవాలండి. ఈ చివరి వైపున అదేవిధంగా రెండో వైపు ఉన్న ఈ చివరి వైపును కూడా మనం రెండు చివర్లు మనం జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా మనం స్టిచ్ వేసుకున్నాం కదా, ఈ చివరి భాగంలో మనకి ఈ క్లాత్ పీస్ ఈ విధంగా వస్తుంది. ఇలా వచ్చిన ఈ క్లాత్ పీస్ని ఈ విధంగా మనం ఓపెన్ చేసుకోవాలండి. ఇలా ఓపెన్ చేసి ఈ చివరి వైపున మనం ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఈ చివరి వైపున అదేవిధంగా ఈ చివరి వైపున ఇక్కడ ఇక్కడ అదేవిధంగా నాలుగు వైపుల మనం ఈ నాలుగు చివరి వైపుల మనం స్టిచ్ అనేది వేసుకోవాలండి. ఇలా ఈ విధంగా ఈ చివరి వైపు జాయింట్స్ మనం జాయింట్ చేసుకోవాలండి. ఈ విధంగా నాలుగు వైపున ఈ చివర కింద వైపున అదే పై వైపున కూడా ఈ చివర మనం జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు ఇలా జాయిన్ చేసుకున్నాక మనం దీన్ని బ్యాక్ సైడ్కి మనం తిప్పుకోవాలండి. ఈ విధంగా స్టిచ్ అయినాక బ్యాగ్ని మనం పైవైపు తిప్పాలండి. ఈ విధంగా చూసారు కదండి, ఇంట్లో ఉన్న క్లాత్ పీసెస్తోనే స్కూల్ పిల్లల కోసం లంచ్ బ్యాగ్ ఎలా స్టిచ్ చేయాలనేది. ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.